మరిపాడు మండలం డీసీపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థి ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుసూదన్ శాస్త్రి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ అల్లాబక్షు హాజరయ్యారు. అమ్మా నాన్న ఫౌండేషన్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రిని ఎంఈఓ అల్లాబక్షు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. అమ్మా నాన్న ఫౌండేషన్ పేరిట ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ఎంఈఓ అల్లాబక్షు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుసూదన్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తల్లిదండ్రులు లక్ష్మీ నర్సయ్య, నాగమణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ఈ కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్ని ఈ యొక్క తదుపరి కార్యక్రమాన్ని పెన్సిల్స్ మీకు బలపాలు అన్ని ఫ్రీగా ఉచితంగా ప్రారంభిద్దాము చెప్తాను. అలాగే దేవుడు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఈ చిన్నారి దేవుళ్ళకు సేవ చేసే భాగ్యం అందరికి రాదు. అది కొంతమందికి వస్తుంది. ఎలాంటి అమ్మ అకౌంట్లో 10,000 రూపాయలు పడతాయి. ఎవరి వల్ల పడతాయి? మీ అమ్మ వల్ల పడతాయి. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎత్తుకున్నారు చిన్నప్పుడు. మీరు చూసారు మీ అమ్మ ఒడిలోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమాలు చేయడానికి నాంది పలికిన మధువు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మామూలుగా రకరకాల పేర్లతో ఫౌండేషన్ పెట్టుకుంటారు, కానీ ఎవరో ఏదో పేర్ల మీద కాకుండా అమ్మ నాన్న పేరు మీద పెట్టడం అనేది చాలా గొప్ప ఆలోచన. అది దీన్ని బట్టి మనం చూడొచ్చు ఆయనకు అమ్మ నాన్నల మీద ఎంత ప్రేమ అభిమానం ఉన్నది. కాబట్టి ఇలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు, చాలా గర్వించదగిన కుమారుడు కన్నారు. తర్వాత నేను మధును ఈ మధ్య గమనిస్తున్నాను ఒక మనిషి నుంచి. మధు మంచి మంచి పిల్లవాడు, మంచి డిసిప్లిన్ కానీ గౌరవం కానీ ఏదన్నా ఒక మాట చెప్తే మాట ప్రకారంగా ఆ పని పూర్తి చేయడం కానీ నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చాడు అతను. ఎందుకంటే నేను చాలా మంది అయ్యే వాళ్ళని చూస్తుంటాను, చాలా మంది వేరే వాళ్ళని చూస్తున్నాను, కానీ మధును చూసిన తర్వాత ఆయన యొక్క కమిట్మెంట్, ఏదన్నా ఒక పని చెప్తే ఆ పని చాలా చక్కగా నిర్వహించడం నేను గమనించాలి. ఎప్పుడు కూడా తల్లి తండ్రి గౌరవించాలి, అలా గౌరవించాలని విశేషాన్ని అందరినీ కూడా కొనసాగించాలని నా వంతుగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎంతో మంది అందరం కావాలన్నటువంటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాము. మనం కూడా ప్రతి సంవత్సరం ఏదో విధంగా గత సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ముసాగించాం సార్, నాకు తెలియదు, కానీ ఏదో విధంగా ఇస్తూ ఉన్నాం. కానీ దీనికంటూ ఒక సార్థకత ఉండాలి. మనం ఏదో చేస్తున్నాము అయిపోయింది, కానీ ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, సార్థకత కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఒక ఆలోచించింది. దానికి కూడా ఏంటంటే ఒక చిన్న స్ఫూర్తి. మీరందరూ కూడా మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా కానీ మనం చేసినటువంటి దానం ధర్మంలో వాళ్ళ తల్లి గారి నుంచి వాళ్ళ మా ప్రసాద ముత్తాత నుంచి కూడా నేర్చుకున్నటువంటి అనవైతే, అది ఎవరికైనా 10 మందికి సహాయపడడం అనేది గొప్ప ఉదరము అని చెప్తూ ఉంటారు.